सीपीआईएमएल न्यू डेमोक्रेसी पार्टी केंद्रम कमिटी कार्यदर्शी चंद्रन्ननु गुंटूर पोलीसुलु अदुपुलोकि तीसुकुनी पश्चिम गोदावरी जिल्ला जंगारेड्डिगूडेम पोलीस स्टेशन कु तरलिंचारु। ई विषयं तेलुसुकुन्न पार्टी सानुभूति परुलु कार्यकर्तलु चंद्रन्नकु प्राणहानि उंदनि आयननु वेंटने कोर्टुलो हाजरु परचालनि डिमांड चेस्तू जंगारेड्डिगूडेम आर్డీఓ కార్యాలయం ముందు ఆందోళన చేశారు। కాగా చంద్రన్న కోవిడ్ వ్యాధి చికిత్స నిమిత్తం గుంటూరు జిల్లా మంగళగిరిలో చికిత్స పొందుతున్న సమాచారం సేకరించిన గుంటూరు పోలీసులు ఆయనను చుట్టుముట్టి అదుపులోకి తీసుకుని ఆయనతో పాటు మరొక నాయకుడు బ్రహ్మం కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని జంగారెడ్డిగూడెం తరలించి స్థానిక పోలీసులకు అప్పగించి గుంటూరు పోలీసులు వెళ్లిపోయారు। అయితే కొన్నేళ్ల క్రితం కన్నాపురంలో జరిగిన ఒక కేసులో చంద్రన్న ముద్దాయి అని ఆ కేసు నిమిత్తం ఆయనను అదుపులోకి తీసుకుని జంగారెడ్డిగూడెం కోర్టులో పోలీసులు హాజరుపరచగా మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు। అనంతరం పోలీసులు చంద్రన్నను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు। हेलो रा ప్రజాస్వామికవాది చంద్రం గారిని వెంటనే ప్రజల నాయకుడు చంద్రం గారిని వెంటనే కేంద్ర కార్యదర్శి చంద్రం గారిని వెంటనే మూఢనమ్మకసి కేంద్ర కార్యదర్శి చంద్రం గారిని వెంటనే పరిరక్షించాలి చంద్రం గారి ప్రాణాలని ఐఎఫ్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కార్యదర్శి కమిషనర్ చంద్రన్న గారిని నిన్న గుంటూరులో అరెస్ట్ చేసి ఈరోజు రాత్రే జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఆయన్ని ఉంచడం జరిగింది। ఇందాక మేము చూసినాం ఆయన్ని కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు నమ్మబలికారు, కానీ అలా కాకుండా ఆయన్ని జీవితాంతం కూడా ఆయన గత 60 సంవత్సరాలుగా పీడిత ప్రజానికం కోసం ఈ దేశంలో దున్నేవానికి భూమి కావాలని ఆయన నిరంతరం పోరాడు చేస్తున్నటువంటి వయోవృద్ధుడు త్యాగశీలి, ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టి జీవితాన్ని అప్పిన త్యాగశీలి అటువంటి ఆయన్ని ఈ పోలీసులు దుర్మార్గంగా ఆయన మీద అక్రమ కేసులు బలించడానికి ఈరోజు బరితెగించారు। ఇందాకే చూసాం ఆయన్ని జీపులో ఇప్పుడు తరలించుకుపోయారు। నేను చెప్పేది ఏంటంటే చంద్రన్న గారు ప్రజల కోసం పనిచేయడం నేరమైతే ఆయన మీద ఏదైనా కేసు ఉంటే మీరు కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పేసి చట్టాన్ని గౌరవించి రాజ్యాంగాన్ని గౌరవించి ఈ ప్రభుత్వం ఈ పోలీసులు ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టి కట్టి ఆయన్ని మీద కేసులు ఏమంటే కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం। అంతేగాని ఆయన్ని కేసులే కావాలని దళిత యువకుడికి శిరోమండం చేయడం సంఘటన ఈ చోడవరి చేస్తున్నారో మనం చూసాం। ఈ పరిస్థితుల్లో ఇక్కడ పోలీసు వ్యవస్థనే మొన్న హైకోర్టు కూడా డీజీపీ సవాన్ గారిని హైకోర్టు కూడా నువ్వు రిజైన్ చేయి లేకపోతే నువ్వు ఈ పోలీసులు కంట్రోల్ చేయిపోతాయని కూడా చెప్పింది। ఇటువంటి ప్రమాదకర పరిస్థితులు ఈరోజు రాష్ట్రం ఉంది। ఇటువంటి పరిస్థితుల్లో మా నాయకుడు మా చంద్రం గారికి ప్రాణహాని తలపెట్టకుండా చూడాలని చెప్పేసి రాజ్యాంగంలో మీరు గౌరవించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను।